సో సీటెట్కి సంబంధించి ప్రీ అడ్మిట్ కార్డ్ వచ్చేసిందండి. సో అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిన వెంటనే మీకు వ్యూ సిటీ ఫర్ సీటెట్ జనవరి 2024 అని చెప్పి మనకి ఈ విధంగా ఓపెన్ అయ్యింది. సో లింక్ ఇచ్చానండి డిస్క్రిప్షన్లో, దాని ద్వారా మీరు ఓపెన్ చేసుకుని మీ సెంటర్ ఎక్కడ పడింది ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో వెరీ ఇంపార్టెంట్ తెలుగు మెథడ్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనం ఇప్పుడు డిస్కస్ వెల్కమ్ టు చేసుకుంటున్నాం. తెలుగు ఎస్ఎస్ క్లాస్, దిస్ ఇస్ అమోషే. సో దెన్ మనం ఇవిడలో తెలుగు మెథడ్స్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి డిస్కస్ చేస్తాను నేను. సో ఇవి ప్రీవియస్ ఇయర్ అడిగిన క్వశ్చన్స్ అండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. భాషా బోధనలో వెనుకబడిన విద్యార్థుల కోసం అనుసరించవలసిన ఉత్తమ శిక్షణ వ్యూహం ఏమిటి? సో మనకి ఇక్కడ భాషా బోధనలో వెనుకబడిన విద్యార్థుల కోసం, సో మనం ఏదైనా సరే ఏ సబ్జెక్ట్ని బోధించినా మ్యాక్సిమం క్లాస్లో ఒక 30 మెంబర్స్ ఉన్నారంటే 30కి 30 కూడా ఒకే విధంగా మనకి నేర్చుకోరు. కొంతమంది అలా ఉంటారు, మనం ఎంత మాతృభాషలో చెప్పినా సరే కొంతమంది ఏంటండి ఏదో ఒకటి ఏంటి వెనకబడుతుంటారు అనమాట. అచ్చుల్లో కావచ్చు, హల్లుల్లో కావచ్చు, రాయడంలో కావచ్చు, ఏంటి వెనకబడతారు. సో అలాంటి వాళ్ళకి మనం ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా బోధిస్తే వాళ్ళలో మనం ఆ వెనుకబాటుతనాన్ని పోగొట్టచ్చు యాజ్ ఎ టీచర్గా, ఒక భాషకు సంబంధించి, ముఖ్యంగా తెలుగు భాషకు సంబంధించి. సో ఆప్షన్ 1 వైయక్తిక బోధన, సామూహిక బోధన, జట్టు బోధన, పైవన్యం. సో మనకి ఇక్కడ పైవన్యం అనేది అసలు ఆప్షన్ ఉండదు. జట్టు బోధన అనేది మనం ఎప్పుడు చేస్తాం, యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు చేస్తాం. జట్టు బోధననే మనం సామూహిక బోధన అని కూడా పిలుస్తాం. సో ఇక్కడ వైయక్తిక బోధన అనేది ఇక్కడ మనకి ఉత్తమమైన శిక్షణ వ్యూహం అండి. ఎందుకు వైయక్తిక బోధన? ఎందుకు మనకి మ్యాక్సిమం ఏంటంటే పిల్లలు అనేవారు క్లాస్ రూమ్లో 30 మెంబర్స్ ఉంటే ఒక 5గురు 4గురు వెనకబడి ఉంటారు. సో అలాంటప్పుడు మనం వైయక్తికంగా ప్రతి పిల్లవాడికి మీద ప్రత్యేక శ్రద్ధను ఎప్పుడైతే కనబరుస్తామో ఆటోమేటిక్గా పిల్లవాడు ఎందులో వెనకబడ్డాడో దాన్ని మనం ఏంటండి కవర్ అయితే చేయొచ్చు అనమాట. సో వైయక్తిక బోధన అనేది మనకి కిడకారు. సో ఇంకో విషయం ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి, తప్పకుండా లైక్ చేయండి అండి. ఇక్కడ క్రింది వాటిలో ఒకటి భాషా బోధన లక్ష్యం కాదు. సో ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఏది భాషా బోధన లక్ష్యం కాదు? మనం భాషని ఎందుకు బోధిస్తున్నాం? భాష లాంగ్వేజ్ టీచింగ్ అనేది ఎందుకండి? ఆలోచనని ముద్రించడానికి, అలాగే ఆ ఏదైతే లాంగ్వేజ్ ఉందో ఆ లాంగ్వేజ్ని అర్థం చేసుకోవడానికి, అలాగే ఆ భాషకు సంబంధించి సృజనాత్మకతను పెంపొందించడం కోసం మనం పిల్లల్లో భాషకు సంబంధించి బోధన లాంగ్వేజ్ టీచింగ్ అనేది చేస్తున్నాం. కానీ కేవలం రచనలో వ్యూహాన్ని కోసం లేదా రచన నైపుణ్యాన్ని కోసమే మనం భాష బోధన చేయడం లేదు. సో ఈ మూడు కూడా మనకి పాజిటివ్ వర్డ్స్, ఇది నెగిటివ్ వర్డ్ అనమాట. సో మనకి ఆన్సర్ ఇది అవుతుంది. నెక్స్ట్ అండి, ఈ పీడిఎఫ్ టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను, అక్కడ జాయిన్ అవ్వండి. మీరు కమెంట్ బాక్స్లో పిన్ చేశానండి నేను, అక్కడ నుండి మీరు జాయిన్ అవుతే నేను అక్కడ నుండి మీకు షేర్ అయితే చేస్తాను. భాషా బోధనలో లక్ష్యానుశీలత మూల్యాంకనం కోసం కింది వాటిలో ఏది ఉండాలి? సో లక్ష్యాలను చేరుకోవడానికి మూల్యాంకనం చేయడం కోసం భాష బోధనలో తప్పనిసరిగా ఉండాల్సింది ఏమిటి? సో ఇవన్నీ ఉండాలి, పైవన్యూ కరెక్టే, లక్ష్యం ఉండాలి ముందు మనకి, నెక్స్ట్ విమర్శనాత్మకత ఉండాలి, సమగ్రమైన ప్రణాళిక వ్యవహారాత్మకత ఉండాలి, అలాగే నమ్మకమైన విలువల విశ్లేషణ కూడా ఉండాలి. సో ఆప్షన్ 4 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, భాషా నైపుణ్యాలను ప్రతిపాదించే సందర్భంలో కింది వారిలో ఏ ప్రకటన సరైనది కాదు? చూడండి ఇక్కడ మనకి ఇక్కడ భాషా నైపుణ్యాలు అంటే ఏంటి? భాషణము, శ్రవణము, పఠనము, అలాగే లేఖనము. సో వీటిని ఏమని పిలుస్తారు? భాషా నైపుణ్యాలు అంటారు. సో ఇక్కడ సరైనది అని అడుగుతున్నాడా, సరైనది కాదు అని అడుగుతున్నాడా? సీటెట్ ఎగ్జామ్లో మీరు ఎక్కువగా ఆప్షన్స్ కన్నా క్వశ్చన్ అనేది కరెక్ట్గా చదువుకోవాలి. మన తెలుగే, మనకు వచ్చిన తెలుగే, ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా సైకాలజీ అయినా ఏదైనా సరే క్వశ్చన్ ఒక 2-3 సార్లు చదువుకున్నప్పుడు ఆన్సర్ ఇవ్వాలి. ఇక్కడ సరైనది కాదు అన్నాడు అంటే ఈ 4 గంటల్లో 1 సరైనది కాదనమాట. సో ఏంటి, ఏమిటి అది చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏమంటుంది? భాషా నైపుణ్యాల అభివృద్ధిలో సాధన కంటే భాషా సూత్రాలు ముఖ్యమైన. అవును, భాషకి తప్పకుండా మనకి చాలా వ్యాకరణ సూత్రాలు ఉంటాయి, ఇది పాజిటివే. అలాగే శ్రవణం, మాట్లాడడం, పఠనం, లేఖనం అనేవి క్రమంలోనే పిల్లలు నేర్చుకుంటారు. సో ఒకే క్రమంలో జరుగుతుంది అని మనం 100% చెప్పలేమండి. కొంతమంది పిల్లల్లో
ముందు మాట్లాడడం అనేది మొదలవుతుంది, కొంతమందిలో శ్రవణము, కొంతమందిలో లేఖనం ముందు మొదలైపోతుంది, కొంతమందిలో పఠనం అనేది మొదలైపోతుంది. కానీ నాలుగు కూడా ఒకదానితో ఒక మీద ఏంటి ఆధారపడి ఉంటాయి. కానీ క్రమంలోనే అందరూ నేర్చుకుంటారని ఇక్కడ మనకి గ్యారంటీ అయితే ఉండదు. కానీ ఇక్కడ నేర్చుకుంటాడు అంటున్నాడు. ఆప్షన్ 3 చూద్దాం. పఠనం లేఖనం వంటి నైపుణ్యాలు పాఠశాల తప్పనిసరి చేయాలి. అవును, తప్పనిసరి చేయాలి ఇవి. అలాగే భాషలోని నాలుగు నైపుణ్యాలు ఒకదానితో ఒకటి ఇందాక చెప్పాను ముడిపడి ఉన్నాయి. సో ఆప్షన్ కూడా వచ్చేసింది. సో భాషలో నాలుగు నైపుణ్యాలు కూడా ఏంటండి, శ్రవణము, మంచి శ్రవణం జరిగితే మాట్లాడతారు, మంచి భాషణం జరుగుతుంది, మంచి భాషణం జరిగితే మంచి పఠనం వాడు పఠించగలిగితే మంచిగా రాయగలుగుతాడు, లేఖనం జరుగుతుంది. సో ఒకదానితో ఒకటి ముడిపడతాయి ఈ తప్పకుండా పాఠశాలలో ఏంటండి తప్పనిసరి చేయాలి నాలుగు కూడా నైపుణ్యాలని. అలాగే భాష నైపుణ్యాల అభివృద్ధిలో భాషా సూత్రాలు అనేటువంటి వ్యాకరణ సూత్రాలు కావచ్చు, ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. కానీ పిల్లలు ఒకే క్రమ పద్ధతిలో నేర్చుకుంటారు అన్నది ఇది మనకి ఆపోజిట్గా ఉంది. అలాగే ఇక్కడ నెగిటివ్ వర్డ్ కూడా, ఒకే క్రమ పద్ధతిలో నేర్చుకోవాలని రూల్ ఏమీ లేదు. పిల్లలు ఒక్కొక్క వైయక్తిక భేదాన్ని కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళు అలాగనే నేర్చుకుంటారు. ఇక్కడ సరైనది కాదు అన్నాడు కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకి ఇక్కడ అవుతుంది. కరెక్ట్. నెక్స్ట్ చూడండి, పాఠ్యపుస్తక రచయితలు ఎల్లప్పుడూ పాఠ్యాంశాలు, కవితలు, కథనాలు మొదలైన వాటిని రచయితల నుండి మరియు పత్రికలు, వార్తాపత్రికలు మొదలైన వాటి నుండి మౌలిక రచనల్ని ఎందుకు తీసుకుంటారని ఇక్కడ అడిగారు. చూడండి, పాఠ్యపుస్తకాలు టెక్స్ట్ బుక్ రైటర్స్ ఉంటారు కదా మనకి, ఎవరైతే టెక్స్ట్ బుక్ రాస్తారో ప్రైమరీలో కావచ్చు, హై స్కూల్లో కావచ్చు, టెక్స్ట్ బుక్స్ రాసేవాళ్ళు అసలు ఎందుకని వార్తాపత్రికల నుండి సేకరించడం జరుగుతుంది. ఎందుకు జరుగుతుందండి, ఎందుకంటే ఇవి సహజ భాషను కలిగి ఉంటాయి. అంటే ఏంటండి, మనకి వార్తాపత్రికలు అనేవి ఏ భాషను కలిగి ఉంటాయి, సహజ భాష. అంటే అందరికీ అర్థమయ్యే భాష, అందరికీ అర్థమయ్యే భాష, సహజ భాష, మాతృభాషను కలిగి ఉంటాయి. కాబట్టి టెక్స్ట్ బుక్ సహజ భాషలో రచింపబడింది అనుకోండి, ఈ పిల్లవాడు ఏంటి చదువుకునేటప్పుడు అర్థం చేసుకోవడం ఈజీ అయిపోతుంది. ప్రథమ భాష అభివృద్ధిని సాధారణంగా ఏమంటారు, ఏమంటారండి మనకి, సముపార్జన. మనం మొట్టమొదటి భాషను ఏం చేస్తాం, ఎక్వైర్ చేసుకుంటాం, ఎక్విషన్, సముపార్జన. లెర్నింగ్ అనేది ఏంటి, స్కూల్కి వెళ్ళి నేర్చుకునేది ఇంగ్లీష్, హిందీ ఇవన్నీ లెర్నింగ్ అభ్యాసంలోకి వస్తాయి. సముపార్జించుకోవడం అంటే మొట్టమొదటి భాష, ఇంటి భాష, గృహ భాష, ఇంటి భాషని, గృహ భాషని, ప్రథమ భాషని మనం ఏం చేస్తాం, సముపార్జించుకుంటాం. ఆప్షన్ 2, తరగతి ఉపాధ్యాయురాలి ముందు విభిన్న మాతృభాషలకు చెందిన విద్యార్థులు, అభ్యాసకులు ఉన్నారు. సో ఒకరు తమ భాషల్లో శుభాకాంక్షలు తెలుపుకోమని ఆ అభ్యాసకులకు అందరినీ అడిగింది. సో ప్రతిరోజు కూడా విద్యార్థులు వివిధ భాషలకు చెందిన కొన్ని పదాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఈ సందర్భంగా ఆ ఉపాధ్యాయురాలు అనుసరిస్తున్న వ్యూహం ఏమిటి. సో ఒక క్లాస్ రూమ్ అని మనం ఒకసారి, క్లాస్ రూమ్లో ఎలా ఉంటుందండి డైవర్సిటీ అనేది ఉంటుంది. ముఖ్యంగా మన ఇండియాలోనే ఎక్కువ డైవర్సిటీ ఉంటుంది. తెలుగు రాష్ట్రాలైనటువంటి మనకి రెండు రాష్ట్రాలు ఉన్నాయి, అలాగే తమిళ్ కావచ్చు, మలయాళం కావచ్చు, గుజరాతీ. సో ఈ విధంగా ఏంటి, నెంబర్ ఆఫ్ స్టేట్స్ వేరు వేరు లాంగ్వేజెస్ మాట్లాడుతుంటారు. సో మనకి క్లాస్ రూమ్లో ఒక ఉపాధ్యాయురాలు గమనించిందంట. సో వాళ్ళ క్లాస్ రూమ్లో వివిధ భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే రోజుకొక కొత్త మాట మాట్లాడుకోవాలని చెప్పి ఒక్కొక్క విద్యార్థిని, అభ్యాసకులను చెప్పారంట ఆ టీచర్. సో అలా చెప్పడం వల్ల ఏంటండి, ప్రతి స్టూడెంట్ కూడా ఏం చేస్తారు, సో కొన్ని కొన్ని పదాలు అనేవి వాళ్ళు ఏంటి ఆటోమేటిక్గా నేర్చుకుంటుంటారు. సో ఇక్కడ ఆమె ఏం చేస్తుందంటే బహుళ భాషావాదాన్ని ఒక వనరుగా ఉపయోగించుకుని పిల్లలకి కొత్త భాషల మీద కూడా మక్కువ వచ్చేలాగా ఆమె ప్రయత్నం చేసింది. సో ఇక్కడ ఆప్షన్ 1 అనమాట ఇక్కడ కరెక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు కూడా బహుళ భాషావాదాన్ని మనం ఎప్పుడు ఒక నెగిటివ్గా చూడకూడదన్నమాట. ఎంతమంది వేరువేరు జాతులు, వేరువేరు మతాలు, అలాగే వేరువేరు భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నా సరే అందరినీ కలుపుకుంటూ మనం పాఠ్యాంశ బోధన చేయాలి. నెక్స్ట్ చూడండి, ఈ క్రింది కార్యము టాస్క్ ఏమిటి. సో ఇక్కడ నాలుగు ఆప్షన్లు ఇచ్చారు, ఇందులో ఏది ఒక టాస్క్ మనకి దీనికి సరైనదని ఉద్దేశం మనకు అడిగాడు. ఉపాధ్యాయుడు తన దిన పడవలిలో వాచకాన్ని బయట చదువుతున్నాడండి. ఉపాధ్యాయుడు ఏం చేస్తున్నాడండి, తనదైన వడవడిలో బయటికి ఒక లెసన్ని, ఒక వాచకాన్ని చదువుతున్నాడు. అప్పుడు విద్యార్థులు ఏం చేస్తున్నారు, అందులో ఉన్న ముఖ్యాంశాలను ఏం చేస్తున్నారండి, రాసుకుంటున్నారు. ఏంటి రాసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఎటువంటి టాస్క్ అనేది ఉంది, డిక్టేషనా, వ్యాకరణ ఉల్లేఖనమా, తిరిగి రాసే కార్యమా, పరస్పర ఉల్లేఖనమా. ఇక్కడ పరస్పర ఉల్లేఖనం ఏమి లేదు, మ్యూచువల్ డిక్టేషన్ అంటే ఒకరికొకరు తెలుసుకుని విద్యార్థులు చేసుకునేది. తిరిగి రాసేది ఏముంది ఇక్కడ, బోర్డు మీద ఇచ్చింది మళ్ళీ అస్టీజ్ రాయడానికి తిరిగి రాసే కార్యం అంటారు.
ఇక్కడ పదాలు ఏమీ చెప్పడం లేదండి. ఏంటి పదాలు ఒక్కొక్క పదం చెప్పి ఉత్తలేఖనం చేయించట్లేదు, వ్యాకరణ ఉల్లేఖనం చేస్తున్నాడు ఇక్కడ ఉపాధ్యాయుడు. ఏంటి బయట ఒక వాచకాన్ని చదువుతూ విద్యార్థుల్ని బృందాలుగా విడదీసి రాయమంటున్నాడు, ఏంటి ముఖ్యాంశాలను రాయమంటున్నాడు. సో ఇక్కడ వ్యాకరణ ఉల్లేఖనం జరుగుతుంది, ఆప్షన్ టూ అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. సో ఈ క్రింది వాటిలో భాషను పరిచయం చేసేందుకు ఏది ఉత్తమమైన పద్ధతి కాదు. చూసారా ఇక్కడ పద్ధతి అని అడగదు, పద్ధతి కానిది ఏమిటి అని అడిగాడు. చూడండి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. రైమ్స్ ద్వారా, పాటల ద్వారా మనం భాషను పరిచయం చేస్తాం, అలాగే పదాలు మరియు క్లుప్త వాక్యాల్లో ఉపయోగం ద్వారా మనం భాషల్ని పరిచయం చేస్తాం, అలాగే మౌఖికంగా శ్రవణంగా కూడా భాషను పరిచయం అయితే చేస్తాం, కానీ కేవలం అక్షరాలను చెప్పడం ద్వారా ఏంటి భాషను అయితే పరిచయం చేయం. ఆప్షన్ 3 అని మనకి కరెక్ట్. బోధించే సమయంలో మీ తరగతి విద్యార్థులు కష్టతరమైన సందేహాలను ప్రశ్నలు అడగవచ్చు. సో అటువంటి పరిస్థితుల్లో మీరు ఏం చేస్తారు? సో క్లాస్ రూమ్ అప్లైడ్ క్వశ్చన్. సో మీరు మీ క్లాస్ రూమ్లో టీచ్ చేస్తుంటే పిల్లలకి సందేహాలు వస్తున్నాయి. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలండి? ముందుగానే సిద్ధపడి మీరు క్లాస్ రూమ్కి వెళ్ళాలి. వాళ్ళ సందేహాలు అడిగిన వెంటనే మీరు ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. యాజ్ ఎ టీచర్గా దీన్ని మీరేం చేయాలి? రెడీగా ఉండాలి, బీ రెడీగా ఉండాలి వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయడానికి. ప్రేరణ పద్ధతిలో భాషా బోధన చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? సో ప్రేరణ పద్ధతిలో భాషా బోధన చేయడం ద్వారా ఏం కలుగుతుంది అంటే, పరీక్షల కొరకు అతి త్వరగా చదివే అభివృద్ధి వాళ్ళలో ఉంటదన్నమాట. త్వరగా త్వరగా చదివి బట్టి పట్టి చదివించేవి వాళ్ళలో మనం ఏంటి పెంపొందించాం. మరియు అభిప్రాయాన్ని కింది విధంగా తెలియజేయడానికి భాష ఒక ఉత్తమ మాధ్యమం. సో మార్పిడి ద్వారా మనం భాషని ఒక ఉత్తమ మాధ్యమంగా తెలియజేయవచ్చు. తల్లిపాలు ఎంత ముఖ్యమైనవో మాతృభాషలో కూడా అభిజ్ఞాతకమైన అభివృద్ధి అంతే ముఖ్యమని ఎవరు అన్నారంటే, అండి తల్లిపాలతో మనకి మాతృభాషని ఇంటి భాషను పోల్చారండి ఆప్షన్ 3. సో భాషా బోధనలో ఉపయోగించే పఠన సామాగ్రికి ఇది పెద్ద సవాలుగా ఉంటుంది. సో ఏది పెద్ద సవాలుగా ఉంటుంది? భాషకు సంబంధించి పఠన సామాగ్రి మనం ఉపయోగిస్తాం కదా, వాళ్ళకు తగిన వివరణ ఉండడం అనేది మనకి పఠన సామాగ్రిని ఉపయోగిస్తున్నప్పుడు ఒక పెద్ద సవాలు అన్నమాట, ఒక పెద్ద సవాలుగానే ఉంటుంది యాజ్ ఎ టీచర్గా. విద్యార్థులకు ఎక్కువ పట్టలేని భాషలో చేసే బోధన వల్ల ఏం జరుగుతుందండి? సో అన్నీ జరుగుతాయి పైవన్నీ కూడా. సో ఎప్పుడైతే మనం విద్యార్థులకి ఏ మాత్రం పట్టలేని భాషని బోధిస్తున్నామో అప్పుడు వాడికి వాస్తవమైన ఆలోచన సాధ్యపడదు, అలాగే చదువుపై ఆసక్తిని కూడా కోల్పోతూ ఉంటారు. పరీక్షలకు కూడా ఏంటంటే బట్టి పట్టే అలవాటుకి వాళ్ళకి దారితీస్తారనమాట. అందుకే మాతృభాషలోనే మనకి టీచింగ్ అనేది ఉండాలి, పిల్లలకి కూడా టెక్స్ట్ బుక్ కూడా మాతృభాషలో ఉండాలి. తెలివైన విద్యార్థులు ఉపయోగించే పదజాలం మరియు ఉచ్చారణ మరింత బాగుంటాయి అని చెప్పింది ఎవరు? సో పై వారందరూ చెప్పారనమాట మనకి, టెర్మన్, ఫిషర్, తాంబ. వీళ్ళు ముగ్గురు ఏమంటున్నారంటే తెలివైన విద్యార్థుల్లో ఉపయోగించే ఉచ్చారణ పదజాలం బాగుంటుందని చెప్తున్నారు. భాషా బోధనలో దృశ్య శ్రవణ పరికరాలు దీనికి బాగా ఉపయోగపడతాయి. సో ఎప్పుడైతే దృశ్య శ్రవణం ద్వారా పాఠ్యాంశాలు బోధిస్తామో TLMsని ఉపయోగిస్తూ, వాళ్ళు ఏంటంటే దృశ్య అంటే ఏంటంటే చూడడం. సో చూసి వాళ్ళు నేర్చుకోవడం ద్వారా సరైన ఉచ్చారణ అనేది వాళ్ళలో డెవలప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ నుండి కింది వారిలో నైపుణ్య లక్ష్యాలతో సంబంధం లేనిది ఏమిటి? పఠనం, లేఖనం, శ్రవణం. ఇక్కడ భాషణం రావాలి కానీ భాషలో ఆసక్తి ఉంది, దీనికి అసలు దీనికి భాష నైపుణ్యాలకు అసలు సంబంధం లేదు. సో ఆప్షన్ 4 కరెక్ట్ అవుతుంది. భాష అభివృద్ధిని ప్రభావితం చేసే అంశాలు ఏంటండి? ఆరోగ్యము, తెలివితేట, వ్యక్తిగత భేదాలు. పై 3 కూడా మనకి భాష అభివృద్ధిని ప్రభావితం చేస్తాయి. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. సో అవశేష బోధన, రెమెడియల్ టీచింగ్ పద్ధతి వల్ల ఏం జరుగుతుందండి? సమస్యలను పరిష్కరించవచ్చు. క్లాస్ రూమ్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల్ని మనం చాలా ఈజీగా అయితే సాల్వ్ చేసుకోవచ్చు అనమాట రెమెడియల్ టీచింగ్ అందించడం ద్వారా.